ఇకపై లాక్ డౌన్ నుండి వీటికి మినహాయింపు కేంద్రం తాజా ఆదేశం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుండి మినహాయింపులను దశలవారీగా పెంచుతోంది అయితే ఈ మినహాయింపులు అమలు చేసేది లేనిది నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంటుంది తాజాగా స్కూల్ బుక్స్ అమ్మే షాపులు ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ అమ్మే షాపులు తెరుచుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది అంతేకాదు ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకి రీఛార్జ్ చేసే సౌకర్యం కూడా లాక్డౌన్ నుండి తప్పించింది కాబట్టి మొబైల్ రీఛార్జ్ షాపులు ప్రత్యేకంగా ఈ ఒక్క సేవ కోసం తెరుచుకోవచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ బెడ్ సైడ్ అటెండెంట్స్గా ఉండేవారు లాక్డౌన్ నుండి మినహాయింపుకి ఇచ్చింది అయితే రాష్ట్రాల ప్రభుత్వాలు ఇందుకు అంగీకరిస్తేనే ఉదాహరణకు తెలంగాణలో ఇవి అమలవ్వవు ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్డౌన్ మే 7 వరకు కొనసాగిస్తుంది ఏపీలో ఈ మినహాయింపులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి పట్టణాల్లో ఉండే బ్రెడ్ తయారీ పరిశ్రమలు పాల ప్యాకింగ్ ప్లాంట్లు పిండి మిల్లులు పప్పు మిల్లులు తిరిగి తెరుచుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది సడన్ గా ఎందుకు ఈ మినహాయింపులు ఇస్తున్నారంటే చాలా మంది కేంద్రానికి ఇలాంటి అభ్యర్థనలు పెట్టుకోవడంతో కేంద్రం సరే అని సడలించింది మామూలుగా అయితే లాక్డౌన్ మే 3 వరకు అమల్లో ఉంటుంది అవన్నీ తెరిచినా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కేంద్రం తెలిపింది గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న భారత వాయుసేనకు చెందిన L-76 విమానం భారీగా వైద్య పరికరాలు మాస్కులు శానిటైజర్లు మందులు లోడుతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సైనిక విమానం విమానంలో బాక్సులని జాగ్రత్తగా దిగుమతి చేసిన గన్నవరం విమానాశ్రయ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించిన విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు విమానాశ్రయ ఏసీపీ వెంకటరత్నం సిబ్బంది